పోస్టులలో సగం కోత ఇగో చూడు టీచర్ పోస్టులకు సంబంధించి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై పోస్టులు ఖాళీ ఉన్నాయండి స్టూడెంట్ల సంఖ్య తగ్గడంతోనే టీచర్ల పోస్టుల తగ్గిస్తాడు ఏమైనా సిగ్గు ఉన్నదా రాష్ట్ర ప్రభుత్వానికి అంటారు తెలంగాణ ప్రజలు అరే బడులను మెంచాలే ఇక్కడ చదువులను పెంచాలి అన్ని అన్నింటిని పెంచాలి విద్యార్థులు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళలో పోతాను మన బడికి ఎందుకు అత్తలేరు అని చూడాలి కానీ ఆడ తగ్గిందని ఇక్కడ తీసేత్తాలడి కొంచెం అన్నీ ఉండాలి మళ్ళీ ఇక బీఆర్ఎస్ క్యాండిడేట్లలో డెబ్బై ఐదు సీట్లలో కర్రు లీస్టు రెడీ చేస్తున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఐదు రోజుల పాటు కసరత్తు జాబితాలో ఇతర పార్టీల నేతలు త్వరలోనే బీఆర్ఎస్ లోకి ఆ లీడర్లు ఆగస్టు మూడో వారంలో ఫస్ట్ లిస్ట్ ప్రకటించే ఛాన్స్ నేను ఏమని చెప్పినా నేను ఎప్పుడు చెప్పిన అంటే గత నెల క్రితమే చెప్పిన ఆగస్టులో రాజకీయ పరిణామాలు తెలంగాణలో సంచలనంగా మారుతాయి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తారు కదా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు ఆఖరికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో కర్తాలు తస్మాత్ జాగ్రత్త ఇది వాస్తవమైన విషయం మీరు కాదంటే వేచి చూడాలి వాస్తవికంగా వాస్తవంగా అది జరిగే విషయం నేను చెప్తాను కదా ఇక అంబరాన్ అంటిన కేసీఆర్ సారీ అంబరాన్ అంటిన కేటీఆర్ బర్త్డే వేడుకలు ప్రభుత్వ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ భారీగా హాజరైన నాయకులు కార్యకర్తలు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి నిన్న ఆ కేటీఆర్ అన్న పుట్టిన రోజు అంగరంగ వైభవంగా జరిగింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు బీసీలలో కొంద కొందరికి కానీ మైనార్టీలలో అందరికీ లక్ష సాయంపై భిన్న అభిప్రాయాలు బీసీలలో పదిహేను కులాలకే పరిమితం కులవృత్తులకే ప్రామాణికంగా ఎంపిక మైనార్టీలలో మాత్రం అందరికీ వర్తింపు పేదరికమే ప్రధాన కులమానో సర్కార్ విధానంపై బీసీలలో పెరుగుతున్న అసంతృప్తి ఓటు బ్యాంకు కోసం ఇలా చేస్తున్నారంటూ విమర్శ మౌనంగానే మంత్రులు ఎమ్మెల్యేలు అంటూ కూడా చూడవచ్చు చేయూత చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ అంటూ కూడా పాత ఫోటో ఇది ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గంలో చేసిరా మీరు లక్ష రూపాయలు సాయం మేము చేసిన అన్న ఎమ్మెల్యే ఒకసారి బయటికి రావాలి నాకు నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలోకి పెద్ద మంచి ఒక్క అయినా చేసాడు నాకు తెలిసి బహుశా ఎవరు చేయలే చేయరు కూడా పైసలు లేవాడా మాకు అప్పులు కావాలను అని కలవకుండా చంద్రశేఖరరావు బోర్డు పెట్టుకున్నాను నీకు అర్థమవుతలేదు కేంద్రంను కూడా అడియండు మామూలుగా ఉండదా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏమైనా ఇస్తారు మైనార్టీలనేమో లక్ష సాయం అందరికీ ఇస్తారట బీసీలలో కేవలం ఇంత పదిహేను కులాలకేమో ఇచ్చినా గంతే పదిహేను కులాలకే అపరిమితం చేస్తున్నాడు మరి మిగతా వల్ల పరిస్థితి ఏంది ఆహా ఒక మాట అడుగుతున్నా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను చెప్పు దాన్ని సమాధానం ఇయ చూడుర్రీ మీరే ఆలోచించాలా తెలంగాణ ప్రజలారా ఇయ చూడరీ పథకాలు ఫుల్ పైసలు నీళ్ళు కాగితాలకే పరిమితమైన స్కీములు నేను చెప్పలే ఏంది అంటే దళిత బంధువుకు సంబంధించి బ్రేక్లు ఇవ్వడ్డాయి గృహలక్ష్మికి సంబంధించి పట్టాలే ఎక్కలే లక్ష సాయం పేరుతో ఇచ్చిన పదిహేను చెక్కులు ఇప్పటికీ క్లియర్ కాలే తెలంగాణ రాష్ట్రంలో లచ్చ సాయం చేస్తామనే ప్రకటనలు గుప్పిత్తున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు పంపిణీ చేసినా కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల పై చిలుకు జనాలు ఉంటే కేవలం పదిహేను చెక్కులే చేసేలు ఆ పదిహేను చెక్కులు కూడా క్లియర్ కాలే గుర్తుపెట్టుకోరు గంటే ఇక అది వస్తదా రాదా ఇక మీకే వదిలిస్తున్నాను తెలంగాణ ప్రజలారా మీరే చూసుకోవాలి